మరి అలాంటిది మీరు 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానంటే, అంటే అది కూడా ఒక్కరికి ఇస్తారంట, అంటే ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఉంటాయి, ఒక్కరికి ఇస్తారు అంటే ఒక్కరికి ఇచ్చిన ఒక బిడ్డ ఎక్కడ చదువుకోవాలి అంటే మా పిల్లల్లో కూడా మీరు చిచ్చులు పెట్టే పరిస్థితికి వచ్చేస్తుంది. సో దీన్ని కూడా ఒకసారి మీరు పరిశీలన చేయండి. దీన్ని కూడా ఏదైనా అభివృద్ధి ఏదైనా ఉంది అని అంటే, చాలా బలమైన అభివృద్ధి ఈ 3 నెలలు ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి ఆల్కహాల్ మద్యపానంలో ఉంది. అంటే ఒకవైపు వాళ్ళు మద్యపాన నిషేధం అని చెప్తా ఉన్నారు, ఈ మద్యపాన నిషేధంలో వాళ్ళ ఇచ్చిన డేటా చూస్తే ఐఎంఎల్ ఇండియన్ మేడ్ లిక్కర్ ఆ సేల్స్ పడిపోయినాయి అని చూస్తే మరి నిజంగా మరి ఆదాయం తగ్గుండాలి కదంటే, మేము మద్యపానం మీద వచ్చే ఆదాయంతో మాకు అవసరం లేదు అన్నది కదా వాళ్ళు మద్యపాన నిషేధం వాళ్ళు చెప్పదలుచుకుంది. ఇండియన్ మేడ్ లిక్కర్ పడిపోయినాయని చెప్పారు కానీ చూస్తే బీర్ సేల్స్ 13% పెరిగినాయి. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు సరే తెలుగుదేశం మంత్రి ఒక ఆయన చెప్పినట్టుగా బీర్ హెల్త్ డ్రింక్ అని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు కూడా. ఇలా మేబీ ఫ్యూచర్లో వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు బిస్కీని ప్రోటీన్ షేక్గా ఫ్యూచర్లో బ్రాండిని బోర్న్విటగా కూడా ముందుకు తీసుకెళ్తారో నాకు అనిపిస్తాం. ఈ మద్యం మీద ఆదాయం లేదు అని చెప్తూనే ఆదాయం దాచేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇవన్నీ చూస్తూ ఉంటే సంపూర్ణ మద్యపాన నిషేధం ఎంతవరకు సక్రమంగా అమలు చేస్తారో లేదో అనేది మా సందేహాలు మాకున్నాయి. దీని ఒకసారి అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టండి దయచేసి అందరూ. అలాగే శాంతి భద్రతలు, ఏ వ్యవస్థ నడవడానికైనా శాంతి భద్రతలు లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకి ఇందాక ఈ పెట్టుబడుల గురించి ఒక ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఎవరి పాయ్ అని మన రామచంద్ర పాయ్ అని, ఆయన మన కర్ణాటకలో ఎక్స్ ఇన్ఫోసిస్ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెర్రర్ క్రియేట్ చేస్తుంది, గవర్నమెంట్ టెర్రరిజం అనే పదం వాడాడు, అంటే భయభ్రాంతుల్ని చేస్తున్నారు ఇన్వెస్టర్స్ని అనేది. మరి ప్రభుత్వమే అలాగున్నప్పుడు మరి కింద స్థాయిలో ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఉంటుందండి? మనం ఉదాహరణకి పోయిన సంవత్సరం జగన్ రెడ్డి గారి మీద కోడి కత్తితో ఎయిర్పోర్ట్లో దాడి చేసినప్పుడు ఇది సిబిఐకి అప్పగించాలన్నారు, దీని వెనక ఎవరో ఉన్నారని చెప్పారు. ఆ అబ్బాయి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఇంకో రోజున అదే రోజున తర్వాత రోజున బయటకు వచ్చాడు. అబ్బాయి వచ్చి మళ్ళీ నాకు సంబంధం లేదన్నాడు, తర్వాత నన్ను బయటకు వస్తే హత్య చేస్తారని భయపడతా ఉన్నాడు, మళ్ళీ జైల్లోకి తీసుకెళ్లారు. పోనీ వాళ్ళ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కుత్తుకు కోసి దారుణంగా చంపేస్తే దాని మీద ఈ రోజుకి ఆ రోజున అప్పటి ప్రభుత్వం అంటే సిబిఐకి పంపించమని అని అడిగారు. ఆ రోజున 7 మంది కమిటీ వేస్తే ఈరోజు 30 మంది కమిటీని వేశారు, అది కాకుండా డీజీపీ గారిని పంపించారు. ఈ రోజుకి ఏం తెలియదు. అంటే మీ సొంత ఇంట్లో ఇంత హత్యాదంతాలు జరిగినప్పుడు, హత్యాదంతం జరిగినప్పుడు కూడా మీరు ఏమి దీని మీద చర్యలు తీసుకోవట్లేదంటే ఏమనుకోవాలి? దీన్ని ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు మీరు ప్రజల్లోకి మధ్యలో? అంటే మీరు ఏ విధంగా పోలీస్ శాఖ కూడా నేను దయచేసి విన్నవించుకుంటా ఉన్నాను, డీజీపీ గారికి కూడా పోలీస్ శాఖకు కూడా, మీరు ఏ దీని మీద ఒక స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే అఖిలపక్షం ఏర్పాటు చేసి దీన్ని ఖచ్చితంగా సిబిఐకి ఇమ్మని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. మీరు కనుక తెలుసకపోతే ఒక నిర్దేశిత సమయంలో కనుక కాలంలో కనుక మీరు ఈ 2 ఉదంతాలకి సంబంధించి మీరు ఒక స్పష్టమైన పోలీస్ శాఖ వివరణ కానీ ఇన్వెస్టిగేషన్ జరపకపోతే మేము అఖిలపక్షం పెట్టి ఖచ్చితంగా దీన్ని మేము సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసే రోజులు ఖచ్చితంగా వస్తే మీరు వదిలేస్తే మటుకు దయచేసి కూడా చూసుకోండి.
వీరు సాధించింది ఏంటి అంటే, ఈ మూడున్నర కాలం నెలలో వీళ్ళు సాధించింది ఏంటంటే, ఒక మూడున్నర ఏళ్ళు కర్రసాము చేసి మూలన ముసలామని ఉతి కొట్టినట్టుగా వీళ్ళు మూడు నెలలు వైసీపీ పాలన చేసింది ఏంటంటే, ప్రభుత్వ ప్రజావేదికని కూలగొట్టడం అది కూడా సాధించింది. నిజానికి టీడీపీ మీద వైసీపీ నాయకులు నిజంగా కసి తీరకపోతే, వాళ్ళు ఉన్నంతకాలం మేము సరైన పాలన చేయలేమనుకున్నప్పుడు, మళ్ళీ వర్షకాలం ఇంకా జరుగుతున్నది కాబట్టి మీరు ఎలాగో మీరు ఇజ్రాయెల్ నుంచి మంచి ఎక్విప్మెంట్ తెప్పించుకున్నారు కాబట్టి ఒక పడవ కూడా తెప్పించుకోండి, రెండు తెడ్లు కూడా తెప్పించుకోండి, అది మాజీ ముఖ్యమంత్రి కృష్ణానది తీరం దగ్గర పెట్టండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.